అందరికీ నమస్కారం. అన్నయ్య మెగాస్టార్ గారి అభిమానులకి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, అందరికీ మెగా అభిమానులందరికీ నా నమస్కారం. ముందుగా తేజ్ గురించి చెప్పాలంటే, అన్నయ్య చిరంజీవి గారిని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని కలిపి పోత పోస్తే సాయిధరం తేజ్. నేను ఇప్పుడు సినిమా చేస్తున్నాను, ఇంకా టైటిల్ పెట్టలేదు. దగ్గర దగ్గర 40 రోజులు షూటింగ్ చేసా, ఏ రోజు సెకండ్ టేక్ తీలే, అన్ని ఫస్ట్ టేక్లే. తనకి సినిమా మీద ఉన్న ఫోకస్ అలాంటిది. తనలో నాకు నచ్చింది ఏంటంటే, తనకి మనుషులు అంటే చాలా ఇష్టం, టెక్నీషియన్స్ అంటే. వాళ్ళ సక్సెస్ ఇచ్చారా లేకపోతే ఫ్లాప్ ఇచ్చారా అది కాదు తను చూసేది, తను ఒక మంచి స్క్రిప్ట్ చెప్పాడా లేదా అనేది చూస్తాడు. అలాగే మా అందరికీ ఎంతో ఇష్టమైన రవికి ఈ సినిమా ఇవ్వటం, ఈ సినిమా ఇచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా అందరికీ ఎంతో ఇష్టమైన స్నేహితుడు కృష్ణ. కృష్ణ ప్రొడ్యూసర్ అవ్వాలని, తను సక్సెస్ అవ్వాలని మా అందరికీ, మీరు ఈరోజు చూసుంటారు స్టేజ్ మీద ఉన్నవాళ్ళు కానీ, ఆ స్టేజ్ ముందు ఉన్నవాళ్ళు కానీ, అందరికీ కూడా ఎంతో ఇష్టమైన వ్యక్తి కృష్ణ. కృష్ణకి పెద్ద హిట్ కావాలి, పెద్ద సక్సెస్ కావాలని అందరం మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అది డెఫినెట్గా జరుగుద్ది. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇండస్ట్రీ అందరూ కోరుకుంటారు ఒక్కొక్క సినిమా పెద్ద, ఈ సినిమా బాగా ఆడాలి అని. అలా కోరుకుంటున్న సినిమా జవాన్. ఇది ఖచ్చితంగా హిట్ అవుద్ది. ఎందుకంటే దీని వెనకాల దిల్ రాజు గారు ఉన్నారు. పొద్దున్నే రాజు అని చెప్పాడు, నేను సినిమా చూశాను మొత్తం, చాలా బాగుంది వినయని చెప్పగానే నాకు చాలా ఆనందం వేసింది. ఇక తమన్ మ్యూజిక్ సూపర్గా ఉంది. మిగతా టెక్నీషియన్స్ అందరికీ కూడా, ఆర్టిస్టులకి నా బెస్ట్ విషెస్ చెప్తూ, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.